హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వర్మాస్ రెసిపీ. ఏంటి ఇది, హల్వా అనుకుంటున్నారా? కాదండి, ఇది టమాటో క్యాండీ. సో ఇది టమాటోస్తో ఈ రెసిపీ చేస్తారండి. ఇది పిల్లలు ఎవరైనా టమాటోస్ తినని వాళ్ళు ఉంటే ఇలా క్యాండీస్ చేసి పెట్టండి, వెంటనే తినేస్తారు, ప్లస్ విటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి. సో లెట్స్ గో టు సో దీనికి నేను 2-3 టమాటాలు తీసుకున్నానండి. దీన్ని బాయిల్ చేసుకుందాం మనము. ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసి నేను బాయిల్ చేసేస్తాను, ఎందుకంటే ఈ టమాటాస్ పీల్ అంతా బాయిల్ అయిన తర్వాతనే వస్తుంది. సో మనకి ఈ పీల్ ఉండకూడదు ఈ రెసిపీలో ఈ టమాటాస్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాయిల్ చేస్తాను. ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సో ఒక 10 మినిట్స్ మనము బాయిల్ చేసేసి ఆఫ్ చేసేసి మూత పెట్టుకుందాం. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి పీల్ తీసేసుకుందామండి. సో ఇది వేడిగా వేడి తగ్గింది. నిన్న ఈ పీల్ తీయడానికి ఒక ప్లేట్లో తీసేసుకొని పీల్ తీసేసుకుందాము. కొంచెం వేడి వేడిగా ఉన్నాయండి, అందుకే త్వరగా చేసేస్తున్నాను. పైన పీల్ మొత్తం తీసుకోవడం, కొంచెం మీరు చల్లారిన తర్వాత పీల్ తీసుకోండి. సో ఇలా మనం పీల్ తీసేసుకున్న తర్వాత దీన్ని చాప్ చేసేసుకుందాం సన్నగా. ఇది చాప్ చేసేసుకుంటున్నాను, ఇది మొత్తం తీసేస్తానండి. ఇది మనకి యాక్చువల్గా అది తినకూడదు. సో నేను అది మొత్తం క్లీన్గా తీసేసిన తర్వాత ఇవి సన్నగా క్యూబ్స్ లాగా చేసేసు. సో నెక్స్ట్ నేను మిక్సీ జార్లో ఇది గ్రైండ్ చేసేస్తాను. సో గ్రైండ్ చేసేసానండి. ఇలా మనకి టమాటా ప్యూరీ అవుతుంది. ఈ ప్యూరీని మనము టమాటో క్యాండీస్కి యూస్ చేద్దాము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసి దాంట్లో ఈ ప్యూరీ మొత్తం, గ్రైండ్ చేసుకున్న ప్యూరీ మొత్తం వేసేద్దాము. సో ఈ చూడండి, అక్కడక్కడ మెదగని టమాటాలు ఉంటాయి చూసారా, అవి తీసేయండి. కొంచెం మెదగని ఉంటే ఇట్లా స్పూన్తో మీరు మెదుపుకోండి. సో ఒక 5 మినిట్స్ దీన్ని బాయిల్ అవ్వనిద్దాము. సో ఇలా బాయిల్ అయ్యి వాటర్ పైకి ఇలా వస్తున్నప్పుడు ఒక తిప్పుకుంటూ నెక్స్ట్ మనము షుగర్ కూడా యాడ్ చేసేద్దాము. నేను ఒక 5 స్పూన్స్ షుగర్ నేను యాడ్ చేస్తున్నాను. తీపి ఎవరైనా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను కొంచెం టమాటా కొంచెం పుల్లగా కొంచెం స్వీట్గా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నేను 5 స్పూన్స్ వేసుకున్నాను. మొత్తం కంప్లీట్గా స్వీట్ తినాలనుకుంటే మీరు కూడా ఎక్కువ షుగర్ వేసుకోండి. సో షుగర్ వేసిన వెంటనే అది డిజాల్వ్ అయ్యేంత వరకు మనం తిప్పుకుందాము. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా, ఇలా
ఇదేమో కార్న్ ఫ్లోర్ అండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో మనము వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మొత్తం తిప్పుకున్న తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ను దాంట్లో యాడ్ చేసేస్తాము. సో ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉంటుందో బాయిల్ అవుతూ దాంట్లో మనము ఈ కార్న్ ఫ్లోర్ తయారు చేసుకున్న వాటర్ని వేసేసి తిప్పేసుకుందాము. సో ఇది లో ఫ్లేమ్ మీదనే మీరు కుక్ చేసుకోండి, త్వరగా గట్టి పడుతుంది హై ఫ్లేమ్ మీద అయితే. సో స్లోగా తిప్పుకుంటూ ఉండండి, ఎక్కడ లంప్స్ లేకుండా. సో ఈ విధంగా మనము లో ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఉంటాము, ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండండి. చూసారా, ఇలా మనకి ఉడుకు పట్టిన తర్వాత ఈ స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇది స్టవ్ని నేను ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఒక ప్లేట్లో మనం కొంచెం ఘీని యాడ్ చేసుకుందాము, కింద అతకకుండా ఉండడానికి. మనకి పీసెస్ పీసెస్గా కట్ చేసినప్పుడు త్వరగా రావడానికి నేను ఇలా యాడ్ చేస్తున్నాను ఘీని. సో దీన్ని మొత్తము మనము యాడ్ చేసేసుకుందాం. దీంట్లో యాడ్ చేసుకొని ఈ ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. సో ఇది మొత్తము ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుంది పైన. సో మనము ఇది త్వరగా ఆరిపోయే లోపలనే మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసేయాలండి. ఆరిపోయిన తర్వాత అది మనకి షేప్ రావడానికి టైం పడుతుంది. సో మనం స్ప్రెడ్ చేసుకోవడానికి వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. సో నెక్స్ట్ నేను కొంచెం ఘీ పైన కూడా యాడ్ చేస్తానండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ చల్లారనిద్దాము. దాని తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. సో నేను ఏ విధంగా చూపించానో అలా మీరు ప్లేట్లో వేసుకొని కట్ చేసుకోండి. ఇదేమో కొబ్బరి పొడి, దీనికి ఇలా టోస్ట్ చేయడానికి నేను పైన ఇలా టోస్ట్ చేసుకుంటూ పీసెస్ని తీసేసాను. ఇలా టోస్ట్ చేసుకోండి కొబ్బరి పొడితో. సో ఇవేనండి ఎంతో రుచికరమైన టమాటో ట్యాంకీస్. ఈ టమాటో క్యాండీస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడే తింటారండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో చూసారు కదా మా రెసిపీ. సో ఇవేనండి టమాటో క్యాండీస్, టేస్ట్ చేసి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.